హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణలో త్వరలో రాబోతున్నటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లు పట్టభద్ర నియోజకవర్గానికి సంబంధించి శాసన మండలిలో జరిగేటువంటి ఎన్నికల ప్రక్రియ ప్రారంభించారు. దానికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ పట్టభద్రులైనటువంటి పౌరులను ఓటరుగా నమోదు చేసే కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా ఫామ్ 18 ఏదైతే గ్రాడ్యుయేట్ ఓటర్ నమోదు కార్యక్రమం ఉంటుందో అందులో నింపాల్సి ఉంటుంది. ఈ ఫామ్ 18ను మనం ఆన్లైన్లో కూడా నమోదు చేసుకొని ఫిల్ చేసేటువంటి అవకాశం కల్పించబడింది. అందువల్ల పట్టభద్రులు విద్యావంతులు అయినటువంటి మనం ఓటరుగా నమోదై ఈ ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే విద్యావంతులైన మనపైనే ఈ ఓటు హక్కు వినియోగించుకోవడం అనేటువంటి బాధ్యత ఎక్కువగా ఉంటుందని అందరూ గుర్తుంచుకోండి. ఈ నమోదు ప్రక్రియను మనము నెట్ సౌకర్యం ఉన్నటువంటి కంప్యూటర్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ సులభంగా చేసుకోవచ్చు. కేవలం 10 నుండి 15 నిమిషాలు మాత్రమే మనకు ఈ పని ఉంటుంది. చాలా సింపుల్గా ఉంటుంది. దీనికి సంబంధించిన అంశాలను కొంచెం డీటెయిల్గా వివరిస్తాను. వీడియోను ఫాలో అవ్వండి. ఫస్ట్ మనము ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఎలక్షన్ కమిషన్ ప్రకటించినటువంటి వెబ్సైట్ లింక్ ఇది. దీనిని నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసుకొని మీరు డైరెక్ట్గా ఈ ఫామ్ 18 నింపేటువంటి పేజీలోకి, వెబ్సైట్ పేజీలోకి మీరు వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ ఓటర్ అప్లైకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి 3 అంశాలు మనం గుర్తుంచుకోవాలి. 1, ఓటర్ ఐడి కార్డు దగ్గర ఉంచుకోవాలి ఫస్ట్. అందులో మనకు ఓటర్ ఐడి నెంబర్ యూజ్ అవుతుంది. అలాగే పోలింగ్ స్టేషన్, ఏదైతే పోలింగ్ స్టేషన్ మనము ఇదివరకు వేసినటువంటిదే ఉంటుంది సేమ్, అందులో ఎలక్ట్రోనిక్ రోల్ కాపీలో మన సీరియల్ నెంబర్ కూడా, ఇవన్నీ కూడా మనము దగ్గర ఉంచుకోవాలి. ఓటర్ ఐడి కార్డుకు సంబంధించి పోలింగ్ స్టేషన్ నెంబరు, సీరియల్ నెంబర్ తెలియకపోతే దానికి సంబంధించిన వివరాలు కూడా ఈ వీడియోలోనే కాసేపట్లో నేను వివరిస్తాను, చూడండి. నెక్స్ట్ మనకు కావాల్సింది పట్టభద్రులు ఎవరైతే పూర్తి చేసుకున్నారో తన గ్రాడ్యుయేషను, వారు తన ప్రొవిజనల్ సర్టిఫికేట్ని దగ్గర ఉంచుకోవాలి. ఇందులో మనకు అవసరమైనటువంటి డీటెయిల్స్ ఏంటంటే యూనివర్సిటీ నేమ్ అవసరం అవుతుంది, డేట్ ఆఫ్ పాసింగ్, అలాగే ప్రొవిజనల్ సర్టిఫికేట్ యొక్క స్కాన్డ్ కాపీని మనము రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఈ స్కానర్డ్ కాపీ బిలో 200 KB లో, అంటే 200 KB సైజ్ కంటే తక్కువ ఉండేటట్లు మనము దీన్ని రీసైజ్ చేసి కూడా పెట్టుకోవాలి. ఆ రీసైజ్ చేసుకునేటువంటి విధానం కూడా నేను చెప్తాను, చూడండి. ఇక మనకు కావాల్సినటువంటి 3వ ముఖ్యమైనటువంటి అంశము ఫోటోగ్రాఫ్. ఏ అప్లికెంట్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వారి యొక్క ఫోటోగ్రాఫ్ 100 KB బిలో ఫోటోగ్రాఫ్ యొక్క స్కాన్డ్ కాపీని మనము రెడీగా ఉంచుకోవాలి. ఈ 3 అంశాలు, ఓటర్ ఐడి కార్డు, గ్రాడ్యుయేషన్ ప్రొవిజనల్ సర్టిఫికేట్, అప్లికెంట్ యొక్క ఫోటోగ్రాఫ్, వీటిని దగ్గర ఉంచుకొని మనము మన ఈ ఓటర్ నమోదు కార్యక్రమాన్ని సులభంగా చేసుకోవచ్చు. అయితే అంతకన్నా ముందు ఒకసారి ఓటర్ ఐడి కార్డులో పోలింగ్ స్టేషన్ నేమ్, పోలింగ్ స్టేషన్ నెంబరు, అలాగే మన సీరియల్ నెంబర్ ఎంత ఉందో తెలుసుకోవాలంటే ఓటర్ ఐడికి సంబంధించినటువంటి ఒక వెబ్సైట్ లింక్ ఉంది. దాని గురించి నేను ఇప్పుడు తెలియజేస్తాను. దాని తర్వాత ఫోటోగ్రాఫ్ని ఎట్లా రీసైజ్ చేసుకోవాలో చూసిన తర్వాత నెక్స్ట్ మనము డైరెక్ట్ అప్లై చేసుకునే విధానాన్ని మనం చూద్దాం. ఫామ్ 18 ఓపెన్ చేయడానికి ముందు మనము 2 పనులు పూర్తి చేసుకొని పెట్టుకోవాలి. 1, ఓటర్ ఐడి ద్వారా మన పోలింగ్ స్టేషన్, అందులో ఉన్నటువంటి ఎలక్ట్రోనిక్ కాపీలో మన సీరియల్ నెంబర్ వివరాలు తెలుసుకొని ఉంచుకోవాలి. అందుకోసం మనం గూగుల్ సెర్చ్ బాక్స్లో ఎలక్ట్రోరల్ సెర్చ్ అని టైప్ చేసి ఎంటర్ చేయండి. ఇలా చేయగానే ఫస్ట్ వచ్చేటువంటి వెబ్సైట్ లింక్ ఏదైతే ఉందో, ఈసీఐ ఓటర్ వెరిఫికేషన్, దీనిపైన క్లిక్ చేయండి. ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుందన్నమాట. ఇందులో మనం 2 రకాలుగా మన ఓటర్ ఐడి డీటెయిల్స్ని తెలుసుకోవచ్చు. సెర్చ్ బై డీటెయిల్స్, సెర్చ్ బై ఎపిక్ నెంబర్ అన్నమాట. ఫస్ట్ దీనిని చూద్దాం. నేము, ఫాదర్ నేము, హస్బెండ్ ఆర్ ఎల్స్, ఏజ్, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, స్టేట్ నేము, డిస్ట్రిక్ట్, ఇలాగా అలాగే మన అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఎంటర్ చేసి ఈ కింద ఇచ్చినటువంటి కోడ్ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ పైన క్లిక్ చేయండి. మన ఓటర్ ఐడి డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కింద వస్తాయి, వ్యూ డీటెయిల్స్ అంటూ. లేదా
ఎపిక్ నెంబర్ ఓటర్ ఐడి నెంబర్ ఉంటే మన దగ్గర ఆ ఓటర్ ఐడి నెంబర్ను ఇక్కడ ఎంటర్ చేసి కింద స్టేట్ సెలెక్షన్ చేసుకొని సెర్చ్ పైన క్లిక్ చేస్తే ఇలా కింద వ్యూ డీటెయిల్స్ అని వస్తుంది అన్నమాట. ఈ వ్యూ డీటెయిల్స్ అనే ఈ బ్లూ బాక్స్ పైన క్లిక్ చేయగానే మనకు మన ఓటర్ ఐడికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఇందులో మళ్ళీ పోలింగ్ స్టేషన్ నెంబర్ ఇక్కడ చూడండి, ఇది మన సీరియల్ నెంబర్, ఇవన్నీ ఈ రెండింటిని కూడా మనము సేవ్ చేసుకొని రాసుకొని పక్కకు పెట్టుకోండి. ఇక నెక్స్ట్ ఫామ్ 18లోకి పోయే ముందు మనం చేయాల్సినటువంటి రెండో పని ఏంటంటే ఫోటో ప్రొవిజనల్ సర్టిఫికేట్ని రెండింటిని కూడా మనము కావాల్సిన సైజులో ఏదైతే చెప్పారో 100 KB లోపల 200 KB లోపలకి రీసైజ్ చేసి పెట్టుకోవాలి. అందుకోసము గూగుల్ సెర్చ్ బాక్స్లో ఇమేజ్ రీసైజ్ అని టైప్ చేయండి. ఇలా ఎంటర్ చేయగానే మనకు ఇక్కడ వచ్చేటువంటి రెండో వెబ్సైట్ లింక్ ఉంది చూడండి, పిక్ రీసైజ్ అని. ఈ సెకండ్ లింక్ చాలా ఈజీగా ఉంటుంది దీంట్లో రీసైజ్ చేసుకోవడం. దీనిపైన క్లిక్ చేయండి. ఈ క్లౌడ్ లాంటి సింబల్ ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఫోటో ఏదైతే మనం రీసైజ్ చేయాల్సింది ఉందో దాన్ని సెలెక్షన్ చేసుకొని ఓకే చేసుకోండి. ఇది పేజీలోకి డౌన్లోడ్ అవుతుంది. ఈ వెబ్సైట్లో మనకు కావాల్సినటువంటి సైజులో కింద చూస్తే మనకు ఏ సైజ్ KB కావాలంటే ఆ సైజ్కి స్మాల్ బిగ్గా ఇట్లా చేసుకోవచ్చు అన్నమాట. ఇలా రీసైజ్ చేసిన తర్వాత కింద ఓకే చేయగానే మనకు పిక్చర్ రీసైజ్ అయ్యి మన కంప్యూటర్లో డౌన్లోడ్ అయిపోతుంది. ఇలా ఈ రెండు పనులు ఓటర్ ఐడి డీటెయిల్స్, పిక్స్ రీసైజ్ ఈ రెండు కూడా చేసుకున్న తర్వాత ఫామ్ 18 ఓపెన్ చేయండి. ఇక మన మెయిన్ పార్ట్ గ్రాడ్యుయేట్ ఓటర్ అప్లై ఆన్లైన్కి సంబంధించి గూగుల్ సెర్చ్లో కింద నేను డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్పై క్లిక్ చేసి డైరెక్ట్ రావచ్చు, లేదంటే ఇక్కడ వీడియోలో ఇచ్చినటువంటి ఏదైతే వెబ్సైట్ అడ్రస్ ఉంది దాన్ని మొత్తం ఇక్కడ గూగుల్ సెర్చ్లో టైప్ చేసి ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే మనకు వెంటనే ఇక్కడ ఫామ్ 18 గ్రాడ్యుయేట్ సంబంధించిన సైట్లో డైరెక్ట్ అప్లికేషన్ ఫామ్ మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది. పైన నోట్ కూడా ఇచ్చారు, ఆల్ స్టార్ ఫీల్డ్స్ మ్యాండేటరీ అని ఇచ్చారనమాట. అంటే ఇక్కడ స్టార్ మార్క్స్ ఇచ్చినటువంటి బాక్సెస్ అన్నీ పూర్తిగా నింపాల్సి ఉంటుంది, వదిలేయద్దు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ మహబూబ్నగర్ రంగారెడ్డి హైదరాబాదు, అలాగే ఖమ్మం నల్గొండ వరంగల్కు సంబంధించినటువంటి రెండు నియోజకవర్గాల పట్టభద్రుల నియోజకవర్గాలకు సంబంధించి మనం ఇక్కడ అప్లై చేసుకోవచ్చు ఓటు హక్కు గురించి. కాన్స్టిట్యుయెన్సీ సెలెక్షన్ చేసుకున్న తర్వాత డిస్ట్రిక్ట్, ఇక ఫస్ట్ మనము అప్లికెంట్ డీటెయిల్స్ మనం ఇక్కడ ఎంటర్ చేస్తున్నాము. నేమ్ ఆఫ్ ద అప్లికెంట్, ఎవరైతే మనం అప్లై చేసుకుంటున్నాం వారి పేరు ఇక్కడ టైప్ చేయగానే వెంటనే మనకి ఇటువైపు తెలుగులో వచ్చేస్తుంది. సర్నేమ్, ఇంటి పేరు, తర్వాత ఎవరైతే రిలేటివ్ ఉంటాడో అప్లికెంట్ యొక్క వారి డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ రాములు అనేసి వాళ్ళ తండ్రి పేరు ఇస్తున్నాం మనం ఇక్కడ. సర్నేమ్ సేమ్. ఓకే, నెక్స్ట్ జెండర్ ఆఫ్ అప్లికెంట్ మేల్. టైప్ ఆఫ్ రిలేషన్ విత్ అప్లికెంట్ రిలేటివ్ ఎవరైతే చెప్తున్నాం వాళ్ళకి సంబంధించి ఫాదరా మదరా హస్బెండ్ వైఫ్ సమ్ అదర్ వాళ్ళు ఇచ్చేస్తాం డీటెయిల్స్. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేయగానే మనకు పైన ఈ 2020 పక్కన క్లిక్ చేసుకానే దీన్ని ఇట్లా మౌస్ పాయింట్తో స్క్రోల్ చేసుకుంటే మనం పైకి కిందకి వెళ్ళవచ్చు. ఇయర్ సెలెక్షన్ చేసుకోవాలి ఫస్ట్, డేట్ ఆఫ్ బర్త్ యొక్క ఇయర్ మంత్ డేట్. ఓకే, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇవ్వచ్చు ఎంఏ. ఆక్యుపేషన్ అన్ఎంప్లాయిడ్, సారీ ఇతను ఎంప్లాయిడ్ ప్రైవేట్.
ప్రైవేట్ ఎంప్లాయ్. ఓకే, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనము అప్లికెంట్ సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చాము. తర్వాత అడ్రస్ ఇస్తాము, హౌస్ నెంబర్, టౌన్, విలేజ్ సెలెక్షన్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూడండి, మండల్, స్ట్రీట్ నెంబరు లేదా లొకాలిటీ ఏదైతే ఇవ్వచ్చు, స్ట్రీట్ నెంబర్ 3. ఓకే, నెక్స్ట్ టౌన్, విలేజ్, సాయినగర్, పోస్ట్ ఆఫీస్ సరూర్ నగర్. ఓకే, పిన్ కోడ్ 5,35,000. ఓకే, ఈ డీటెయిల్స్ అన్నీ మనం అడ్రస్కి సంబంధించి ఇస్తున్నాము. ఇది కంప్లీటెడ్. ఓకే, నెక్స్ట్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మనకు సంబంధించి అప్లికెంట్కి సంబంధించి డిస్ట్రిక్ట్ టైప్ చేయండి, రంగారెడ్డి. ఎవరు ఏ డిస్టిక్ సంబంధించిన వాళ్ళు, వాళ్ళ అడ్రస్, వాళ్ళ డిస్టిక్, వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీ అసెంబ్లీ ఏది ఉందో అదే ఇవ్వండి. బహదూర్ నగర్, ఎల్బీ నగర్. ఓకే, ఎపిక్ నెంబర్, ఇది ఓటర్ ఐడి నెంబర్ మనం ఇందాక సెట్ చేసి కనుక్కున్నది, మన దగ్గర ఉన్న డీటెయిల్స్ అది. అలాగే పోలింగ్ స్టేషన్ నెంబరు, పోలింగ్ స్టేషన్లో మన సీరియల్ నెంబర్, ఈ రెండు కూడా ఎంటర్ చేయండి. తర్వాత గ్రాడ్యుయేట్ డిప్లొమా ఏదైతే దానిపైన ఇక్కడ క్లిక్ చేసుకోండి. తర్వాత యూనివర్సిటీ నేమ్, ఉస్మానియా యూనివర్సిటీ. డేట్ ఆఫ్ పాసింగ్ అన్నమాట. నెక్స్ట్ది డేట్ ఆఫ్ పాసింగ్, ఇయర్, మంత్, డే. December 7. ఓకే, ఆ తర్వాత మనకు ఇక్కడ గ్రాడ్యుయేట్ సెలెక్షన్ చేసుకున్నాం కాబట్టి డిప్లొమాకు సంబంధించిన డీటెయిల్స్ మనకు ఇక్కడ ఏమి చూపించదనమాట. ఇక మనం అప్లోడ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్లో ఫస్ట్ ఫోటోగ్రాఫ్. ఫోటోగ్రాఫ్ చూస్ ఫైల్ పైన క్లిక్ చేయగానే మనకు మన సిస్టంలో ఇప్పటికే రీసైజ్ చేసుకున్నటువంటి పిక్చర్ సెలెక్షన్ చేసుకోండి, ఓపెన్ ఇక్కడ వచ్చేస్తుంది. అలాగే సర్టిఫికేట్, మన ప్రొవిజనల్ సర్టిఫికేట్ రీసైజ్డ్. ఓకే, ఈ విధంగా రెండు కూడా 100 KB ఫోటోగ్రాఫ్, 200 KB బిలోలో ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉండాల్సిందిగా చూసుకోండి, ఆ విధంగా ఉండాలి. ఇంకా చివరిగా వస్తే మనకు సంబంధించి మై నేమ్ హ్యాస్ నాట్ బీన్ ఇంక్లూడెడ్ అని అన్నాడు. అంటే ఇంతకుముందు మనము గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీకి ఓటు హక్కు కోసం అంటే ఓటరుగా నమోదు చేయబడకపోతే ఫస్ట్ క్లిక్ చేసుకోండి. ఇక చివరిగా మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఈ రెండు ఇచ్చేసి మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఏం మ్యాండేటరీ కాదు, ఇక్కడ ఏం స్టార్ మార్క్ లేదు కాబట్టి వదిలేసిన ఏం ప్రాబ్లం కాదు. తర్వాత మనం డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ప్రకారము ఏదైతే తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తే దానికి శిక్ష కూడా ఉంటుందని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయబడింది. తర్వాత నెక్స్ట్ మనం సబ్మిట్ పై క్లిక్ చేయండి. ఇలా మన అప్లికేషన్లో ఎటువంటి మ్యాండేటరీ మార్క్స్ ఏదైతే స్టార్ మార్క్స్ ఇచ్చారో అవన్నీ కూడా ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ పై క్లిక్ చేయగానే మనకు సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ యువర్ అప్లికేషన్ అని చెప్పి ఈ పేజ్ మనకు ఓపెన్ అవుతుంది. మన అలాగే మన అప్లికేషన్ నెంబర్ కూడా ఇక్కడ ఇస్తారు.
ఈ అప్లికేషన్ నెంబరు మనం ఫర్దర్గా మన అప్లికేషన్ స్టేటస్ చూసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఒకవేళ మనం ట్రాక్ యువర్ అప్లికేషన్ స్టేటస్ అని కింద ఇచ్చారు చూడండి, అక్కడ ఇక్కడ క్లిక్ హియర్ దగ్గర క్లిక్ చేయగానే మనకు ఏమవుతుందంటే మన అప్లికేషన్ ఎక్కడ ఇంకా వెరిఫికేషన్ ఎక్కడ ఉంది, ఏం కథ, మనది సబ్మిట్ పూర్తిగా అయినట్టేనా, ఓకే అయిందా, మనం ఓటర్గా నమోదైనమా లేదా అనేటువంటి అంశాలన్నీ మనము ఇక్కడ ట్రాక్ చేసి తెలుసుకోవచ్చు. మన అప్లికేషన్ ఐడి, నేము, రిలేషన్ నేము, హౌస్ నెంబరు, ఈ డీటెయిల్స్తో పాటు ఇక్కడ మన కింద ఇచ్చాను చూడండి కరెంట్ స్టేటస్ ఏముంది. అప్లికేషన్ ఈజ్ సెండ్ టు బిఎల్ఓ వెరిఫికేషన్, బూత్ లెవెల్ ఆఫీసర్ వెరిఫికేషన్ దగ్గరికి వెళ్ళిపోయింది మన అప్లికేషన్. వాళ్ళు వెరిఫై చేసుకొని దాన్ని ఓకే చేస్తారు. ఏదైనా రిజెక్ట్ చేస్తే సంబంధించిన రీజన్స్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయబడతాయి. ఎప్పటికప్పుడు మీ అప్లికేషన్ నెంబర్ను ఇక్కడ మెన్షన్ చేసి మన అప్లికేషన్ను ట్రేస్ చేసి తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది మన సింపుల్గా చెప్పాలంటే ఒక 10 మినిట్స్లో మనము మన ఈ ఓటర్ నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవచ్చు. ముందుగా ఓటర్ ఐడి డీటెయిల్స్ ఫోటో రీసైజ్ చేసి పెట్టుకోవడం ద్వారా చాలా సులభంగా దీన్ని కంప్లీట్ చేసుకోవచ్చు. విద్యావంతులైన పట్టభద్రులు అందరూ కూడా ఓటరుగా నమోదు చేసుకొని అవకాశాన్ని వినియోగించుకుంటారని చెప్పి ఆశిస్తూ థ్యాంక్ యూ.